శ్రీ రామకృష్ణ పీజీ కళాశాలలో జిజ్ఞాస 2K18 కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసన మండలి చైర్మన్ NMD ఫారూక్, మాజీ RSC చైర్మన్ AV సుబ్బారెడ్డి, రామకృష్ణ కళాశాల అధినేత రామకృష్ణారెడ్డి, కార్యదర్శి విజయ్ కుమారి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గత 4 సంవత్సరాలుగా జిజ్ఞాస 2K18 కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, రాష్ట్రంలో వివిధ జిల్లాల నుండి వాణిజ్య శాస్త్ర విద్యార్థులను ఆహ్వానించి వారికి వివిధ రంగాలలో పోటీలను నిర్వహించి విజేతలకు బహుమతులు అందిస్తున్నామని డాక్టర్ రామకృష్ణారెడ్డి తెలిపారు. ముఖ్య అతిథిగా హాజరైన మాజీ RSC చైర్మన్ AV సుబ్బారెడ్డి మాట్లాడుతూ, వాణిజ్య శాస్త్ర ప్రత్యేకతను, విశిష్టతను విద్యార్థులకు తెలియజేస్తూ దేశాభివృద్ధిలో విద్యార్థులు తమ పాత్రను పోషించాలని అన్నారు. శాసన మండలి చైర్మన్ NMD ఫారూక్ మాట్లాడుతూ, భారతదేశ విద్యా వికాసాన్ని, ఇతర దేశాల విద్యా విధానాన్ని పోలుస్తూ తమ అనుభవాలను వివరించారు. సామర్థ్య పెంపుదలలో ఎంతో కృషి చేస్తున్న రామకృష్ణ విద్యా సంస్థల సిబ్బందిని, యాజమాన్యాన్ని అభినందించారు. పాల్గొంటూ ఈరోజు జరిగేటువంటి ఈవెంట్స్ అన్నింటిలో కూడా
మీరు మీ ప్రతిభను చూపించండి. ఇందాక సుబ్బారెడ్డి గారు చెప్పినట్టుగా గెలుపు ముఖ్యం కాదు, మీ నాలెడ్జ్ని ఎంతవరకు ఉపయోగించాలన్నది ఇంపార్టెంట్. సో ఈ ప్రోగ్రాంలో మీరు అంత పార్టిసిపేట్ అవుతున్నందుకు మరోసారి మిమ్మల్ని అభినందిస్తూ అక్క గారికి అలాగే చంద్రశేఖరరావు గారికి, సుబ్బారెడ్డి గారికి జిజ్ఞాస 2K18 పాల్గొనడానికి వచ్చిన విద్యార్థి విద్యార్థులకు, పత్రికా విలేకరులకు అందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. గతంలో ఏ సీటు రాకుంటే బీకాం సీట్ అనేవాళ్ళు, ఇప్పుడు రోజులు మారాయి. సాఫ్ట్వేర్ అంటున్నారు, సాఫ్ట్వేర్ వాళ్ళు కూడా ఈరోజు 100,000 రూపాయల జీతం తీసుకునే వాళ్ళు 30,000-40,000 జీతాలు పడిపోయినారు. ఇంజనీరింగ్ అన్నారు, ఇంజనీరింగ్ కూడా ఈరోజు కాలేజీలలో సీట్లు చేరడానికి లేకుండా అయిపోతా ఉంది. భవిష్యత్తు కామర్స్ స్టూడెంట్స్ డే కాబట్టి మీరందరూ కూడా రామకృష్ణాడి గారు చెప్పినట్టు ఉద్యోగాల కోసమే కాకుండా, ఎందుకంటే కామర్స్ చదివే వాళ్ళు ఆ సబ్జెక్టులో కానీ దాంట్లో నిష్ణాతులైతే బిజినెస్కు వ్యాపార రంగంలో చాలా అభివృద్ధి చెందే అవకాశాలు ఉంటాయి. మీరే 10 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే స్థాయికి పోవాలను కోరుకుంటూ ఈ జిజ్ఞాస 2K18 పాల్గొన్న విద్యార్థులందరికీ కూడా మంచి ఉద్యోగ భవిష్యత్తు ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చెల్లింది. శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మొట్టమొదటిసారిగా ఇంటర్మీడియట్ జంబ్లింగ్ సిస్టమ్ తీసుకురావాలని చెప్పి తీసుకురావడం జరిగింది. ఆ జంబ్లింగ్ సిస్టమ్ అంటే ఎక్కడ పేపర్ ఉంటుంది, ఏ రకం 3 పేపర్ తీసి 3 పేపర్లు ఒకటే సెమిటెక్స్గా ఇచ్చి ఎక్కడ ఎవరు ఏ పేపర్ ఇస్తున్నారు ఎక్కడ ఇస్తారో తెలియకుండా అది కేవలం నాకు సెక్రటరీ గారు తెలుస్తుంది. తర్వాత మరుసటి రోజు నేనే స్వయంగా పోయి వాళ్ళు ఇంటర్మీడియట్ కూడా ఇచ్చి ఆ 3 పేపర్లో ఏదో ఒక ల్యాటింగ్ సిస్టమ్ ఎత్తి ఆ రోజు ఇన్ఫామ్ చేయడం, ఆ రోజులో ఇంటర్మీడియట్ జరిగింది. కానీ ఈరోజు కామర్స్లో బాగా పోటీ అయిపోయింది. కానీ ఒకటి, ఒక ఆయన కామర్స్లో సైన్స్ కూడా ఉందని చెప్పినాడు మహానుభావుడు, మరి ఆయన గత తెలుసు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దానివల్ల పాపం ఆయన భవిష్యత్తు కోల్పోయాడు. అలాంటివి కూడా ఉంటాయి. ఎందుకంటే నేను కూడా విద్యాశాఖ మంత్రిగా ప్రపంచం దేశాలకు దిగాను, నాకు కూడా దీనికైతే ఈ విద్యాశాఖ వల్ల మంచి అవకాశాలు దొరికాయి. మరి ఈరోజు ఇక్కడ విద్యార్థి విద్యార్థులు చాలా మంది ఉన్నారు, అందరికీ నా ఆశిస్తున్న మీరందరూ ముందుకు రావాలి, చదువు ముందుకు పోవాలి. మీ కట్టిన కుటుంబం తల్లిదండ్రులు ఏ ఆశయంతో మీరు పంపించారో ఆశయాన్ని మీరు నెరవేర్చాల్సిన బాధ్యత మీకు తెలుసుకుందాం అని చెప్పి ముఖ్యంగా తెలియజేస్తూ మనకి అవకాశం ఇచ్చినందుకు ఇక్కడ విశేష పత్రికా విలేకరులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. హాయ్ వ్యూయర్స్, మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియో నోటిఫికేషన్ మీకు రావాలంటే బెల్ మార్క్ బటన్ ప్రెస్ చేయండి.